ఇటీవల మనం చూసాం పత్రికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మార్చులు కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ దాదాపు 115 సంవత్సరాల క్రితం ఏర్పడిన డెల్టా మోడర్నైజేషన్ ని మన కృష్ణా డెల్టాని రిపేర్లు లేకపోతే స్ట్రక్చర్స్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి ఆ కాలవలన్నింటినీ కూడా డైమెన్షన్స్ కి తయారు చేయాలి చివరి భూములకి నీరు అందించాలి పెడన అవినిగడ్డ బందరు ఆ అక్కడ చివరి భూములకు కూడా నీరు అందించాలి నీటి వృధాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో కృష్ణా డెల్టా మోడరేషన్ ప్రాజెక్ట్ ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే ఆ 250 కోట్లలో కూడా 50 కోట్ల రూపాయలు దేవినేని ఉమామహేశ్వర గారి నివాసం కోసం అధికార నివాసం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలు చేసుకోవడానికి అప్పుడప్పుడు రైతులతో సమావేశం కావడానికి ఒక బిల్డింగ్ అన్నింటికీ మించి దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేవినేని ఉమామహేశ్వరరావు రైతుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తను తన కుటుంబ సభ్యులు మార్నింగ్ వాక్ చేయటం కోసం 7 కోట్ల రూపాయలతో ఒక ట్రాక్ ఏర్పాటు చేయటం ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కృష్ణా డెల్టా రైతాంగం దేనితో కొట్టినా కూడా ఈ దేవినేని ఉమామహేశ్వరరావుని తప్పు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఒక పక్క కనీసం తూటికాడ తీయటానికి కూడా ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టదు కాలవలు రిపేర్ చేస్తానికి డబ్బులు ఖర్చు పెట్టదు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కుటుంబ సభ్యులకి వాకింగ్ ట్రాక్ కోసం మాత్రం 7 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఎంత బాధ్యతారహితంగా జవాబుదారీతనం లేకోకుండా ఈ ప్రభుత్వం ఈ డబ్బులు ప్రజల సొమ్మును దుబారా చేస్తుందో అర్థమవుతా ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి